అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ప్రధాని మోడీ ఎవ్వరినీ వదలట్లేదు పాట్నాలో విపక్షాల సమావేశంలో పాల్గొన్న నేతలపై తీవ్ర విమర్శలు చేశారు మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ను ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేశారు దీంతో దుమారం రేగింది త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి కావడంతో ఇప్పటి నుంచే జాతీయ స్థాయిలో విపక్షాలను టార్గెట్ చేశారు ప్రధాని మోడీ భోపాల్లో పర్యటించిన ప్రధాని ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు ఆ తర్వాత నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఈ నెల ఇరవై మూడున పాట్నాలో జరిగిన ప్రతిపక్షాల భేటీని దృష్టిలో ఉంచుకుని తీవ్ర విమర్శలు ఆరోపణలు చేశారు అదిగో అక్రమార్కుల గ్రూప్ ఎగ్జిబిషన్ అంటూ విపక్షాల భేటీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు అమెరికా ఈజిప్ట్ పర్యటన నుంచి తిరిగొచ్చిన ప్రధాని పాట్నా సమావేశంలో ఏం జరిగిందో తెలుసుకుని మరీ టార్గెట్ చేశారు పాట్నా సమావేశంలో పాల్గొన్న నేతలు ఇరవై లక్షల కోట్ల రూపాయల విలువైన కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు ఆ పార్టీలకు స్కామ్లు చేసిన అనుభవం ఉందని ఆయా పార్టీలు ఇచ్చే కుంభకోణాల హామీలను నమ్మాలా వద్దా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు బీజేపీని ఓడించేందుకు ఐక్యపోరు చేయాలన్న విపక్షాల తీర్మానం పైన ప్రధాని మోడీ విమర్శలు చేశారు ఇంతకాలం ఒకరినొకరు దూషించుకున్న నేతలు ఇప్పుడు ఒకరి కాళ్లపై ఒకరు పడుతున్నారని వ్యాఖ్యానించారు విపక్ష నేతల నిస్సహాయతకు ఇదే నిదర్శనం వారిపై ఆగ్రహం వద్దు జాలు చూపిద్దామంటూ సెటైర్లు వేశారు సీఎం కేసీఆర్ పైన ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ కూతురు కవిత బాగుపడాలంటే బీఆర్ఎస్ కు వోట్ మీ కుటుంబాలు బాగుండాలంటే బీజేపీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు చంద్రశేఖర్ రావే కాస్ వోట్ మేరేగా తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని జరుగుతున్న ప్రచారంతో మోడీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ ఈడీ దాడులు జరిగాక కవిత అరెస్టు కాకపోవడంతో బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనంటూ కాంగ్రెస్ కౌంటర్లు వేస్తోంది బీజేపీపై విమర్శలు వినిపిస్తున్న వేళ ప్రధాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి భూపాల్ సభలో తెలంగాణలోని కుటుంబ రాజకీయాలపై ఈ వ్యాఖ్యలు చేయడంతో పొలిటికల్ హీట్ మొదలైంది